ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో జీవితంలో ప్రతి సవాల్ని ఏ విధంగా మనం ఎదుర్కోగలుగుతాం, ఏ విధంగా విజయాన్ని సాధించాలి అనేటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి ఇష్టపడుతున్నాను. ఈ యొక్క మాటలు మీరు వింటున్న మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాల్సిందిగా ప్రభువు పేరిట మీకు మనం చేస్తున్నాను. దేవుని వాక్యం నిత్య నూతనం. నీ జీవితంలో ప్రతి సమస్యలకు దేవుని వాక్యం గొప్ప పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటుంది. మన జీవితంలో సమస్యలు ఉన్నాయి, మన జీవితంలో ఇబ్బందులు ఉన్నాయి, మన జీవితంలో ఒత్తిళ్ళు ఉన్నాయి, మన జీవితంలో ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, మన జీవితంలో డిసప్పాయింట్మెంట్ ఉంది. ఇది ఎవరి దగ్గరికి మనం తీసుకుని వెళ్ళాలి? సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం తీసుకెళ్ళగలగాలి. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, మనల్ని కలుగు చేసినవాడు కాబట్టి మన సమస్యలకు పరిష్కారాన్ని ఆయన చూపిస్తాడు. నేను వాక్యాన్ని ప్రారంభించే ముందు జరిగినటువంటి సంఘటనని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. చాలా కాలం క్రితం అమెరికా దేశంలో ఇద్దరు యవనస్తులకు పెళ్ళయింది. భారతదేశంలో అయితే ఆ కట్న వ్యవస్థ ఉంది, వరకట్న వ్యవస్థ ఉంది, కానీ అమెరికా దేశంలో కొన్ని పాశ్చాత్య దేశాల్లో వరకట్న సమస్యలు లేవు, వరకట్న ఆచారాలు లేవు. అందుబాటు ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని నేను అనుకుంటున్నాను. సో ఆ దేశాల్లో కట్టడం ఏంటంటే, ఆ దేశంలో ఆచారం ఏంటంటే, పెళ్ళైన తర్వాత ఆ పెళ్లి కొడుక్కి మామగారు కారో లేకపోతే ఏదో ఒక గిఫ్ట్ని బహుకరిస్తుంటారు. అదేవిధంగా అమెరికా దేశంలో ఆ పెళ్లి కొడుక్కి మామగారు ఒక కారును బహుకరించాడు. ఎప్పుడైతే పెళ్ళైన జంటకి అద్భుతమైన కారు, లగ్జీరియస్ కార్ ఎప్పుడైతే వారికి ఇవ్వబడిందో, ఇంకా తిరుగుతున్నారు అమెరికా అంతా కూడా తిరుగుతున్నారు. అమెరికాలో సుమారుగా 52 రాష్ట్రాలు ఉంటాయి. ఎంతో చూడచక్కనటువంటి దృశ్యాలతో ఉన్నటువంటి ప్రాంతాలు అవి. తిరుగుతున్నప్పుడు ఒక సందర్భంలో కారు ఆగిపోయింది. కారు ఆగిపోగానే వెంటనే పెళ్లి కొడుకు బయటికి దిగాడు. బయటికి దిగి సో బానెట్ వెంటనే కారు బానెట్ పైకి లేపి సో రిపేర్ చేయటం మొదలుపెట్టాడు. కాసేపటికి ఆ కారుకు ఉన్నటువంటి గ్రీజ్ అంతా కూడా ఇతని బట్టలకు అంటుపోయింది. కారు మాత్రం స్టార్ట్ అవ్వట్లేదు. అతనికి అర్థమైపోయింది, ఇది నా వల్ల కాదు, నాకు స్టార్ట్ అవ్వదని అర్థమైపోయింది. ఆ రోడ్డు మీద వెళ్తున్న ప్రతి ఒక్కరిని ఆపి సహాయాన్ని అడుగుతున్నాడు. అటువంటి టైంలో సహాయాన్ని కోరుకున్నప్పుడు ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేకపోతున్నారు. వారు వచ్చి ఇంకా సమస్యను జటిలం చేస్తున్నారు, ఇంకా కాంప్లికేట్ చేస్తున్నారు సమస్యని. సుమారుగా సాయంత్రం అయిపోతుంది, చీకటి పడుతుంది, వాతావరణం చాలా ప్రతికూలంగా ఉంది, చాలా భయంకరమైన ప్రాంతం అది. అందరు బట్టి భయపడుతున్నాడు. కారుని ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో చివరిగా ఒక ముసలివాడు, సుమారుగా ఆయనకి 70-80 సంవత్సరాలు ఉంటాయి, కారు నడుపుకుని ఒక్కడే వస్తుంటే అతన్ని అడుగుదామా వద్దా అని ఆలోచన చేస్తూ ఎట్టికాయలకు చేయి చూపించాడు. చూపించగానే ఆ ఓల్డ్ మ్యాన్ కారుని ఆపాడు. ఆపి ఒక మాట అన్నాడు, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, నేను నీకోసం ఏం చేయగలుగుతానయ్యా అని అన్నప్పుడు, అయ్యా మార్నింగ్ నుంచి కారు పాడైపోయింది, ఎంతమంది రిపేర్ చేస్తున్నా అది సాల్వ్ అవ్వట్లేదు సమస్య, మీరు ఏదైనా చేయగలుగుతారా అన్నప్పుడు ఆ యొక్క ఆ ఓల్డ్ పర్సన్ కార్ దగ్గరకు వచ్చాడు. బానెట్ లేపి ఒక 5 నిమిషాలు అతడు రిపేర్ చేయటం మొదలుపెట్టాడు. 5 నిమిషాలు రిపేర్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్తో ఒక మాట అన్నాడు, ఇప్పుడు వెళ్ళి కార్ స్టార్ట్ చేయన్నాడు. ఇప్పుడు వెళ్ళి వెంటనే కార్ స్టార్ట్ చేయన్నప్పుడు ఆ యంగ్ పర్సన్ వెళ్ళి కార్ని కీస్ తిప్పగానే కార్ స్టార్ట్ అయింది. చాలా ఆశ్చర్యం అనిపించింది, చాలా అద్భుతం అనిపించింది. ఇంతమంది ప్రయత్నించగా నా యొక్క సమస్యకు పరిష్కారం దొరకలేదు, కానీ ఈ వ్యక్తి చివరిలో వచ్చాడు, 5 నిమిషాలే రిపేర్ చేశాడు, ఎలా సాధ్యపడింది ఈ వ్యక్తి ద్వారా అని ఆలోచన చేస్తూ ఒక మాట అడిగాడు. ఇంతమంది ప్రయత్నం చేస్తే అవ్వలేంది, మీ వల్ల ఎలా సాధ్యపడింది సార్ అని అంటే, వెంటనే ఆ వ్యక్తి ఒక మాట అన్నాడట, ఈ కారును తయారు చేసింది నేనే, ఐఎమ్ ద డిజైనర్ ఫర్ దిస్ కార్, ఈ కారుకి రూపకల్పన చేసిన వాడు నేనే, అందుని బట్టి ఈ కారులో ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ లోపం ఉందో నాకే బాగా తెలుస్తుందయ్యా, ఈ కారును కనుక నేను బాగు చేయలేకపోతే ఈ ప్రపంచంలో మరి ఏ ఒక్కరు ఇక్కడ ఈ కారును బాగు చేయలేరు అన్నాడట ఆ వ్యక్తి. వెంటనే తన యొక్క వాలెట్లోంచి ఒక విజిటింగ్ కార్డు తన చేతిలో పెట్టాడు. ఆ విజిటింగ్ కార్డు ఇలా చూసుకోగానే దాని మీద హెన్రీ ఫోర్డ్ అనేటువంటి మాట కనిపించింది. మీలో చాలామందికి తెలుసు ఫోర్డ్ అనేటువంటి కంపెనీ ఉంది ప్రపంచంలో. ఆ ఫోర్డ్ అనేటువంటి కంపెనీని తయారు చేసింది ఈ యొక్క హెన్రీ ఫోర్డ్ అనేటువంటి వ్యక్తి. రిపేర్తో ఉన్నటువంటి ఆ కారు అతని చేతిలో పడినప్పుడు అతను రిపేర్ చేయగలిగాడు. ఈరోజు నీ జీవితంలో కూడా సమస్య ఉంది, నీ జీవితంలో ఒత్తిడి ఉంది, నీ జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్ ఉంది, కృంగుదల ఉంది, నిజంగా నీ జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవాదేవుని చేతిలో నీ జీవితాన్ని పెడితే నీ జీవితంలో ప్రతి ప్రశ్నకు దేవుని దగ్గర సమాధానం ఉంటుంది, ప్రతి సమస్యకు దేవుని దగ్గర పరిష్కారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. ఈ రోజున లైఫ్ ఛాలెంజెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. దేవుని యొక్క సపోర్ట్తో మన యొక్క ప్రతి సవాల్ను మనం ఎదిరించవచ్చు. నేను 3 విషయాలు మీతో మాట్లాడతాను. సో మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి అంశం ఏంటంటే, వీ షుడ్ లుక్ అన్ టు గాడ్, యేసు వైపే మనం చూడాలా. గ్రంథాలు తిరుద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున
మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయుదాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికగా పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువును సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆలోచించేద్దాం, ఇక్కడ మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం పొందుకోవాలంటే, జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం పొందుకోవాలంటే నిజదేవుడు సృష్టికర్త అయినటువంటి యేసు వైపే మనం చూడాలి. మన జీవితంలో క్రీస్తు వైపు మనం నడిచినప్పుడు మన జీవితంలో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని, గొప్ప దీవెనను మనం అనుభవిస్తాం. మన జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. నేను ఒక మాట చెప్తాను, దెర్ ఇస్ నో ప్లేస్ వేర్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. సమస్యలు చాలా మందికి ఉన్నాయి, సమస్యలు లేనటువంటి ప్రాంతాలు లేవు. సమస్యలు వస్తున్నప్పుడు మనం కృంగిపోవడానికి వీల్లేదు, కానీ సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మనం ఇంకా మన జీవితం ఉన్నతమైనటువంటి స్థానానికి మనం చేరుకుంటాం. బైబిల్ గ్రంథంలో యోబు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, నిజంగా తన జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడు. వాస్తవానికి అన్ని విషయాల్లో కూడా నష్టపోయాడు. అతని యొక్క కుటుంబం నష్టపోయింది, కుమారులను పోగొట్టుకున్నాడు, కుమార్తెలను పోగొట్టుకున్నాడు, పరువును పోగొట్టుకున్నాడు, తన జీవితంలో శరీరం మొత్తబడింది, ఆస్తిని పోగొట్టుకున్నాడు, స్నేహితులను పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. యోబు కంటే కష్టాలు మరెవరికి ఉండవేమో అనుకుంటానో ఆ వ్యక్తి తన జీవితంలో అన్ని కష్టాలు ఉన్నప్పటికీ దేవుని వైపే చూడటం మొదలుపెట్టాడు. చిట్ట చివరిగా భార్య వచ్చింది, ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టవా, దేవుడు ఏం చేశాడయ్యా, నీ యొక్క స్థితి నువ్వు చూసుకున్నావా, చిల్ల పింకులు తీసుకుని గోక్కునేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయావే, శరీరంలోంచి భయంకరమైన దుర్వాసన వస్తుందే, దేవుడు ఏం చేశాడు, ఇంకా దేవుడు అంటావేంటి అని చెప్పి భార్య యోబుని శోధిస్తుంటే అక్కడ కూడా పాపం చేయకుండా దేవుని వైపే చూస్తూ నడిచాడు యోబు. భార్యతో అంటాడు ఏమని తెలుసా, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు, నిజమే ఈ జీవితాన్ని ఇచ్చింది దేవాదేవుడు, నాకు ఈ బ్రతుకునిచ్చింది దేవాదేవుడు, నా జీవితంలో కొన్ని సమస్యలు వస్తే ఆయన మర్చిపోతాను అనుకుంటున్నావా, ఆయన వైపే చూసి నడుస్తాను, ఆయన వైపే నేను తేరి చూచి నడుస్తానని తీర్మానం తీసుకున్నాడు యోబు. అందుని బట్టే యోబు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. శ్రమలు అనేవి మన జీవితాల్లో ఉన్నతమైన స్థానానికి చేరుస్తాయి. శ్రమలు అనేటువంటి పరీక్షలు మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి మనల్ని చేరుస్తాయి. చూడండి, బంగారం ఇంకా శుద్ధ సువర్ణంగా మార్చబడాలంటే, బంగారం ఉన్నటువంటి కల్మషము మస్టు పోవాలంటే అగ్ని పరీక్షలో ఉనవ్వాలి. అగ్నిలో వేయబడినటువంటి బంగారం ఉన్నటువంటి మస్టు, మలినము, ధూళి, దుమ్ము ఇదంతా కూడా బయటకు వచ్చేస్తుంది. బంగారం ఇంకా శుద్ధ సువర్ణంగా మెరిసేటువంటి బంగారంగా ఉంటుంది. ఈ రోజున నువ్వు మెరవాలి అంటే, ప్రభు కొరకు నువ్వు షైన్ అవ్వాలి అంటే, ప్రభు కొరకు మండుచూ ప్రకాశించిన దీపం వల్ల ఉండాలంటే నీవు శ్రమలనేటువంటి కొలిమిలో వేయబడాలి. దేవుడు కొన్నిసార్లు శ్రమలనేటువంటి కొలిమిలో వేస్తున్నప్పుడు నువ్వు భయపడద్దు, దేవుని కొరకు నిలబడు. ఒక మాట నేను చెప్తాను, దేవుడు నువ్వు అనుభవించలేనటువంటి శ్రమను ఏనాడు కొన్ని కలుగు చేయడు. దేవుడు నువ్వు అనుభవించేటువంటి శ్రమనే దగ్గర పెడతాడు, తప్పించి నువ్వు ఫేస్ చేయలేనటువంటివి, నీ టాలరేట్ చేయనటువంటి సమస్యలను, శ్రమలను ఏనాడు కూడా నీకు పెట్టడు. సమస్యల ద్వారా, శ్రమల ద్వారా ఉన్నతమైన స్థానానికి మనం చేరుకోగలుగుతాం. యోసేపు అనేకమైన శ్రమలు పొందాడు. తన జీవితంలో గుంటలో పడవేయబడినటువంటి ఆ యోసేపు ఒకరోజు మింటనెక్కించాడు దేవాదేవుడు. శ్రమలను ఎదుర్కొన్నాడు, అనేకమైన అవమానాలను ఎదుర్కొన్నాడు, అనేకమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అనేక సవాళ్ళు ఎదుర్కొన్నాడు. నిజంగా తన జీవితంలో శ్రమలను ఎదుర్కొన్నాడు, ఆ శ్రమల ద్వారానే ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ అవర్ సక్సెస్. ఈరోజు కొన్ని మన జీవితంలో వైఫల్యాలు ఉన్నతమైన స్థానానికి మనల్ని చేరుస్తాయి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. నిజంగా యేసు వైపు చూడటం మనం నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నాను, ఏంటి వాట్ ఈస్ లుకింగ్ అన్ టు గాడ్, దేవుని వైపు చూడటం అంటే అర్థం ఏంటి, టు కన్సిడర్, టు వాచ్, టు ఫాలో. మన జీవితంలో దేవుని వైపు మన యొక్క దృష్టిని సారించడం, దేవుణ్ణి ఆలోచన చేయటం, మన జీవితాల్లో మెడిటేట్ చేయటం, దేవుని ప్రేమను మెడిటేట్ చేయటం, దేవుడు మన జీవితాల్లో కలిగిన ప్రతి ప్రణాళికలను మెడిటేట్ చేయటం, ఆ తర్వాత యేసు వైపే మనం చూడటం, యేసు ప్రణాళికలను మనం ఆలోచన చేయటం, ఆ తర్వాత క్రీస్తునే వెంబడించటం, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించడానికి క్రీస్తు వైపే చూచుచు ఈ పందెపు రంగంలో ఓపికగా పరిగెడదామని అపొస్తలుడైన పౌలు హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. నిజంగా దేవుని వైపు చూడాలి. యేసు ప్రభు వైపు ఎందుకు చూడాలి, ఆయన వైపు చూస్తే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఈ లోకంలో చాలామంది మహానుభావులు ఉన్నారు, అనేక మంది గొప్ప వ్యక్తులు ఉన్నప్పటికీ యేసు వైపు ఒక వ్యక్తి ఎందుకు చూడాలంటే, హీఈస్ ద ఆథర్ అండ్ పర్ఫెక్టర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసానికి ఆధారం ఆయనే, మన విశ్వాసాన్ని కొనసాగించు వాడు ఆయనే, కాబట్టి ఆయన వైపు మనం చూడాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే ఆయన సిలువును సహించాడు, అందుబట్టి ఆయన వైపు చూడాలి. అంత మాత్రమే కాదు, వన్ హూ వాస్ టెంప్టెడ్, ఆయన మన వలే
టెంప్ట్ చేయబడ్డాడు, శోధించబడ్డాడు. శోధింపబడినప్పటికీ ఆయన పాపం చేయలేదు, శోధింపబడినప్పటికీ ఆయన పాపంలో పడిపోలేదు. ఒక మాట నేను విజ్ఞాపం చేస్తాను, శోధించబడటం తప్పు కాదు, కానీ శోధనలో పడిపోవడం తప్పు. అనేక మందికి శోధన వస్తుంది, యేసు ప్రభు వారికి కూడా శోధన వచ్చింది, కానీ ఆ శోధనలో పడిపోలేదు. నీకు శోధన వస్తుంది, శోధనలో పడిపోవటం పాపము, శోధన రావటం పాపం కాదనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఆయన విశ్వాసమునకు కర్త, నిజంగా ఆయన నమ్మకమైనటువంటి వాడు, ఆయన నమ్మించి నైవంచన చేసేటువంటి వాడు కాదు. నీకు విజయాన్ని ఇస్తానని చెప్పి ఆయన మాట మార్చేటువంటి వాడు కాదు, వాగ్దానాలు చేసేటువంటి వాడు, ఆ వాగ్దానం నెరవేర్చేటువంటి వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత వన్ హు లెర్న్ ఒబీడియన్స్, ఆయన శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇన్ని గొప్ప లక్షణాలు యేసు ప్రభువులో ఉన్నాయి కాబట్టి ఆయన వైపు చూస్తే మనకు విజయం. ఆయన విజయ వీరుడు, ఆయన విజయశాలి. మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. హీ కాంకర్డ్ ఆల్ ద పొలిటికల్ పవర్స్ ఆఫ్ దిస్ వరల్డ్, హీ కాంకర్డ్ డెత్, హీ కాంకర్డ్ సిన్, హీ కాంకర్డ్ డెవిల్. ఆయన సమస్తాన్ని జయించినవాడు కాబట్టి నీకు విజయాన్ని ఇవ్వగలనేటువంటి విషయాన్ని గమనించాడు. నిజంగా ఆయన పోరాడేటువంటి పటిమ కలిగినటువంటి వాడు. ఈరోజు మనం కూడా పోరాడాలి. జీవితం, జీవితం అనేది ఒక పోరాటం. క్విట్ అయిపోవడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది క్విట్ అయిపోతున్నారు. ఈరోజున పోరాడలేక, జీవితంలో సమస్యలు ఎదుర్కోలేక, జీవితంలో అప్పు బాధలను ఎదుర్కోలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు నువ్వు పోరాడాలి, దేవుడు శక్తి నీకు ఇస్తాడు. పోరాట పటిమక నువ్వు కలిగి ఉండాలి. దేవుని వైపు చూసినప్పుడు ఆ పోరాట పటిమ నీకు ఇవ్వబడుతుంది, పోరాట పటిమ నువ్వు కలిగి ఉంటావు. దేవుని వైపు చూసినప్పుడు మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం మనం పొందుకుంటాం. రెండోదిగా నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను, అదేంటంటే ఫోకస్ అపాన్ యువర్ గోల్స్. నీ యొక్క గమ్యం మీద నీవు ఫోకస్ చేయాలి, నీ గమ్యం మీద నువ్వు ఏకాగ్రతను కనపరచాలి. ఈరోజున నీ గమ్యం ఉందా? ఈరోజు నీకంటూ ఒక గోల్ ఉందా? జీవితం కొంతమంది గురి లేకుండా బ్రతుకుతుంటారు. గురి లేని బ్రతుకు గ్రుడ్డి బ్రతుకు అన్నారు. చాలామంది యవనస్తులు ఈ మాటలు వింటున్నటువంటి వారైతే కనుక మీ జీవితంలో ఒక గురి పెట్టుకోండి, మీ జీవితంలో ఒక ఆశయాన్ని పెట్టుకోండి. ఆశయ సాధన కొరకు మీరు ప్రయాసపడండి, దేవుని కృప కొరకు మీరు ప్రార్థించండి. ప్రార్థనలోనూ, నిజంగా వాక్య ధ్యానంలోనూ, దైవ సన్నిధిలోనూ మీరు గడిపినప్పుడు క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. దేవుని సన్నిధికి రావడం ద్వారా పాపాన్ని ఆశయించుకునేటువంటి వారుగా మీరు మారుతారు, లోకాన్ని ద్వేషించేటువంటి వారుగా ఉంటారు. మీ జీవితంలో ఎప్పుడైతే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి, అంటే తాగుడికి, ధూమపానానికి, మద్యపానానికి, వ్యభిచారానికి, జారత్వానికి, డ్రగ్స్ తీసుకోవడానికి, ఆ తర్వాత పోర్నోగ్రఫీకి, ఇటువంటి వాటికి మీరు దూరంగా ఉండటం ద్వారా మీ గమ్యం వైపు మీరు ఏకాగ్రతను కనుపరచగలుగుతారు. ఈరోజు చాలామంది యవనస్తులు ఎందుకు ఏకాగ్రతను కనుపరచలేకపోతున్నారంటే వారు కొన్నాటికి వారు ఎడిక్ట్ అయిపోతున్నారు. మద్యపానానికి ఎడిక్ట్ అయిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా గమ్యం వైపు తన యొక్క జీవితాన్ని సారించగలుగుతాడు? నిజంగా డ్రగ్స్కి బానిస అయిపోయినటువంటి వ్యక్తి ఏ విధంగా తన జీవితంలో గమ్యం వైపు నడవగలుగుతాడు? ఆలోచించండి. ఈరోజు చాలామంది యవనస్తులు డ్రగ్స్కి బానిసైపోతున్నారు, అనేక మంది మద్యపానానికి బానిసైపోతున్నారు, ధూమపానానికి బానిసైపోతున్నారు, అనేక మంది భయంకరమైన పోర్నోగ్రఫీకి బానిసైపోతారు. అశ్లీలమైన దృశ్యాలు చూడడానికి, చూసినటువంటి వాటిని చేయటానికి, భయంకరమైనటువంటి పాపాలకి ఈరోజు యవనస్తులు బానిసలైపోతున్నారు. ఒక మాట చెప్తాను, యేసు దగ్గరికి రా, నీ వ్యసనాల నుంచి ఆయన విడుదల చేస్తాడు. యేసు ప్రభు ఏం చేయగలుగుతాడో తెలుసా? నీ జీవితంలో ప్రతి వ్యసనం నుంచి విడుదల చేయగలుగుతాడు. యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితంలో కలిగేటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏంటో తెలుసా? ఈరోజు వ్యభిచారులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, లంచగొండి తరంగలినటువంటి వారు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, దొంగలు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. యేసు ప్రభు వాళ్ళంత గొప్ప శక్తి ఉంది. ఆయన మన జీవితంలో చేయగలిగినటువంటి శక్తి ఏంటో తెలుసా? మన హృదయాన్ని మార్చేటువంటి వాడు, మన పాపస్థితి నుంచి మనల్ని విడుదల చేసేటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభు వారు. మన గమ్యం వైపు మనం దృష్టిని సారించాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, వారు గమ్యం వైపే వారు దృష్టిని సారించారు. యోసేపు తన జీవితంలో తన గమ్యం వైపు తన దృష్టిని సారించాడు. నేను ఏ దేశంలో ఉన్నా సరే దేవునికి మహిమ తీసుకురావాలి, నేను ఏ ప్రాంతంలో ఉన్నా సరే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి మహిమను తీసుకురావాలి అనే ఉద్దేశంతో బ్రతికాడు. తన జీవితంలో గమ్యం వైపుగానే తన జీవితాన్ని కృతనిశ్చయంతో తన జీవితాన్ని ముందు కొనసాగించాడు. కొన్ని సందర్భాల్లో రోగాలు తరుముతున్నా, ఆర్థిక ఇబ్బందులు తరుముతున్నా, నిజంగా ఒక మాటను మన జీవితంలో అనుకోవాలి, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ గాడ్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. ఎస్, దేవుని ఎందు విశ్వాసం మనం ఉంచినప్పుడు, దేవుని ఎడల మన భయభక్తులు కలిగినప్పుడు మన జీవితం మన దేవుడు మనకు విజయాన్ని ఇస్తానని చెప్పాడు. నేను నీ కొరకు నేను యుద్ధం చేస్తాను, యుద్ధం యెహోవాదే అన్నాడు. మన జీవితంలో ప్రతి యుద్ధం మీద విజయాన్ని ఇచ్చేటువంటి వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ రోజున దేవుని వాగ్దానాలు మనం నమ్మాలా? దేవుని సహాయం ద్వారా మనం విజయం సాధించవచ్చు. దేవుని వాగ్దానాలు పరిపూర్ణంగా నమ్మినప్పుడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ రోజున విశ్వాసమే మన జీవితంలో కార్యం చేస్తుంది, విశ్వాసమే మన జీవితంలో ఉన్నతమైన స్థానం నడిపిస్తుంది. దేవుని పరిపూర్ణ విశ్వాసం ఉంచు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. దేవుని లేఖ చెప్తాడు, ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ సీ ద గాడ్స్ గ్లోరీ.
ఈ రోజున దేవుని కొరకు గొప్ప కార్యాలు శూర కార్యాలు చేయాలంటే ఆయన వాగ్దానాలు నమ్ము. నీ గురువు వైపే నీ జీవితాన్ని కొనసాగించు. ఎన్నో అమంత్రాలు రావచ్చు, ఎన్నో సుటి పోటీ మాటలు రావచ్చు, కానీ నీ గురువు వైపే నువ్వు నడువు. తద్వారా దేవుని కృపల ద్వారా నువ్వు విజయాన్ని సాధించగలుగుతావు. థామస్ ఆల్వా ఎడిసన్ అనేటువంటి వ్యక్తి బాగా తెలుసు. రీసెంట్గా నేను అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు న్యూజెర్సీలో ఎడిసన్ సిటీ అనేటువంటిది ఒక సిటీని నేను చూశాను. అక్కడే ఆ వ్యక్తి జన్మించాడని కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి. చిన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్కి పంపించినప్పుడు ఆ స్కూల్ టీచర్ అందట వీడికి చదువు చెప్పడం అసాధ్యం, వీడు ఏది క్యాచ్ చేయలేకపోతున్నాడు. ఒకరోజు ఉత్తరాన్ని రాసి పంపించిందట, మీ మమ్మీకి ఇవి ఉత్తరం అని చెప్పి రాసి పంపించింది టీచర్. అందులో ఏముందో తెలుసా, మీ కుమారుడికి మేము చదువుని చెప్పలేము, మిగతా వాళ్ళందరూ కూడా బాగా క్యాచ్ చేయగలుగుతున్నారు, నీ కుమారుడు మెంటల్ ఇల్నెస్ ఉంది, మెంటల్లీ రిటార్డెడ్, ఈ యొక్క వ్యక్తికి ఏం అర్థం కావట్లేదు, అందుని బట్టి స్కూల్కి రేపటి నుంచి పంపించొద్దు అని చెప్పి ఉత్తరం రాసి పంపించిందట. తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. తల్లికి ఇచ్చిన తర్వాత థామస్ ఆల్వా ఎడిసన్ అడుగుతున్నాడు, అమ్మా ఏముందమ్మా ఉత్తరంలో అని అడిగాడు. వెంటనే తల్లి చెప్తుంది, ఒరే నువ్వు స్కూల్లోనే బాగా టాపర్ అంట, నువ్వు చాలా బాగా చదువుతూ ఉంటా, అసలు నీకు చదువు చెప్పలేకపోతున్నారట వీళ్ళు, ఈ స్కూల్ సరిపోదట నీకు, ఇంకా మంచి స్కూల్లో జాయిన్ చేయించమని, లేకపోతే మీ కుమారుడికి ఇంత జ్ఞానం కలిగినటువంటి కుమారుడికి మేము చదువు చెప్పలేకపోతున్నాం, అందుని బట్టి మీరు వేరే స్కూల్లో జాయిన్ చేయించండి, లెటర్ రాశారా, నువ్వు అంత బాగా చదువుతున్నావట అని చెప్పి ఆ తల్లి స్వీట్ లై అతనితో చెప్పింది, ఒక అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పి ప్రభు సన్నిధిలోకి వెళ్ళి గోజాడింది, ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మోకరించింది. అయ్యా నా యొక్క కుమారుడు అవమానించబడడానికి వీల్లేదయ్యా, నా కుమారుడు ఇటువంటి పరిస్థితులు ఉండడానికి వీల్లేదు, నువ్వు ఎందుని బట్టి ఇచ్చావు ఈ కుమారుడు నాకు తెలియదు, కానీ నీ కొరకు పెంచడానికి ఇష్టపడుతున్నాను, నా కుమారుడు అనేక మందికి రేపొద్దున దారి చూపించాలి, అటువంటి కృపను ఇవ్వని చెప్పి ఆ కుమారుని దేవుని చేతిలో పెట్టింది. ఆ ఇంట్లోనే చదువు చెప్పడం ప్రారంభించింది, స్కూల్కి కూడా పంపించలేదు, ఏ స్కూల్కి, ఇంట్లోనే చదువు చెప్పడం ప్రారంభించింది. నిజంగా థామస్ ఆల్వా ఎడిసన్ దేవుని కృప ద్వారా, ఆ తల్లి ప్రార్థన ద్వారా తన జీవితంలో ఉన్నతమ స్థానానికి వచ్చాడు. ఈరోజు ఇంత గొప్ప గొప్ప లైట్స్ వెలుగుతున్నాయంటే, ప్రపంచంలో పగటిని తల కనిపించేటువంటి లైట్స్ రాత్రులు వెలుగుతున్నాయంటే, ఈ రోజున ఆ గొప్ప వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్ చేసినటువంటి ఆ పరిశోధన ఎలక్ట్రికల్ బల్బును కనిపెట్టాడు. ఈ ప్రపంచంలో అత్యధిక పేటెంట్స్ రైట్స్ కలిగినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. అతడు మెంటల్లీ రిటార్టెడ్, ఏమీ చేయలేడు అని సర్టిఫై చేసిన సొసైటీకి యేసుక్రీస్తు ప్రభు శక్తి ద్వారా, వాగ్దానం నమ్మటం ద్వారా ప్రపంచానికే వెలుగునిచ్చాడు థామస్ ఆల్వా ఎడిసన్. ఎందుకు మాట చెప్తాను తెలుసా, ఈ రోజున నీ గురువు వైపే నీ జీవితాన్ని సాగించు. ఎన్నో అవాంతరాలు, ఎన్నో డిస్ట్రాక్షన్స్ రావచ్చు, ఎన్నో నీ జీవితం అవాంతరాలు రావచ్చు, గురువు వైపుకే నీ జీవితాన్ని సాగించు. విశ్వాసం కర్తవ్యాన్ని కొనసాగించు, క్రీస్తు వైపే చూచు. ఈ పందు రంగులోపిగ్గా మనం పరిగెట్టినప్పుడు గొప్ప జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మన జీవితాల దేవుడు గొప్ప స్థానానికి మనం తీసుకునిగలుగుతాడు. గురు వైపే మనం నడవాలి, గోల్ని పెట్టుకోవాలి. గురి లేకపోతే నువ్వు గుడ్డివాడివే. నీ జీవితంలో ఒక గురిని కలిగి ఉండు. నీ జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావో అది స్పెసిఫిక్గా రాసుకో, దాని ప్రకారం నువ్వు జీవించడం మొదలుపెట్టు. క్రమశిక్షణ భరితమైనటువంటి డిసిప్లైన్ లైఫ్ని అలవాటు చేసుకో, ఖచ్చితంగా విజయం నీ సొంతం అవుతుంది. నీ జీవితంలో హార్డ్ వర్క్ చేయి, ప్రణాళికాబద్ధంగా నువ్వు వర్క్ చేయి, నీ జీవితంలో టైం మేనేజ్మెంట్ కలిగి ఉండు. ఈ దేనికి ఎంతైతే ఇవ్వాలో అంతే స్థానం ఇస్తూ ఉండవు. దేవునికి నీ జీవితాన్ని సమర్పించు, దేవునికి లోబడి ఉండు, అపవాది నిద్రించు, దేవుని దగ్గరికి చేరు, నీ జీవితంలో గొప్ప స్థానం పొందుకుంటావు. యాకోబు పత్రిక 4:7 సబ్మిట్ యువర్ లైఫ్ టు గాడ్, రెసిస్ట్ డెవిల్ దెన్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ, డ్రా నియర్ టు గాడ్ దెన్ గాడ్ విల్ డ్రా నియర్ టు యూ. ఈ మూడు అంశాలు నీ జీవితంలో పాటించు. దేవునికి లోబడి ఉండు, దేవునికి నీ జీవితాన్ని సమర్పించు, మారు మనసు రక్షణ పొందు, అపవాది నిద్రించు, శరీరాన్ని జయించు, లోకాన్ని జయించు, ఆ తర్వాత నీలో ఉన్నటువంటి ఆ శరీర ఇచ్చలను జయించు, సాతాను జయించు, విజయం సంతమవుతుంది. ప్రతి సమస్య నుంచి కూడా మనం విజయాన్ని పొందుకోవచ్చు దేవుని కృప ద్వారా, దేవుని సహాయం ద్వారా, ఆయన అత్యధికమైనటువంటి కృప ద్వారా జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం మనం అనుభవించవచ్చు. ఈ రోజున పాపం ఓడిపోద్ది, నీ జీవితంలో పరిశుద్ధత గెలుస్తుంది. పాపాన్ని జయించినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఎన్నో సందర్భాల్లో ప్రార్థన చేస్తున్నానండి, కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలే, పాపపు తలంపులు నాలోకి వస్తున్నాయి, పాపం చేయాలనేటువంటి ఆశ నాలో బాగా వస్తుందండి. పాపాన్ని జయించడానికి నాకు ఏదైనా టిప్ చెప్పగలుగుతారా? నేను ఒక మాట చెప్తాను, యేసు వైపే చూడు. ఈ యొక్క పంది ప్రంగలు ఓపిక్గా నువ్వు క్రీస్తు వైపే చూడు. దేవుని వాక్యాన్ని ప్రతిదినం ఒకటి చదువు, ప్రార్థన చేయి, సాక్షి జీవితాన్ని కలిగి ఉండు, మంచి సహవాసాన్ని కలిగి ఉండు. నీ స్నేహితులు కూడా మంచి వారై ఉండాలి, మంచి సహవాసాన్ని వెంబడించు. ఎక్కడైతే వాక్యం సమృద్ధిగా ఉంటుందో, వాక్యాన్ని వాక్యంగా పోస్తుల బోధ ఎక్కడైతే చెప్పబడుతుంది, ఆ సంఘానికి వెళ్ళటం నేర్చుకుని, తద్వారా దేవుని యొక్క సంరక్షణ, దేవుని వాక్యపు సంరక్షణ నీ జీవితంలో ఉంటుంది. మూడవదిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, అదేంటంటే డ్రా నియర్ టు గాడ్. దేవునికి దగ్గరగా నువ్వు చేరడం ద్వారా, అందులో బట్టి యాకోబు పత్రికలో దేవునికి దగ్గరగా రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు.
draw near to God, then God will draw near to you. దేవునికి దగ్గరగా మనం రావాలంటే ప్రార్థన ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, మన సమయాన్ని దేవునికి ఇవ్వడం ద్వారా, దేవునిలో సాక్షి జీవితాన్ని కలిగి ఉండటం ద్వారా, దేవుని కొరకు మనం వాడబట్టడం ద్వారా, ఆయన రాజ్య విస్తరణలో మనం వంతు పాత్ర మనం వహించినప్పుడు దేవునికి దగ్గరగా మనం చేరగలుగుతాం. అంత మాత్రమే కాకుండా సీక్ హిస్ ఫేవర్, ఆయన యొక్క సహాయాన్ని కోరుకో. మనకి ఎక్కడి నుంచి సహాయం రాదు, కానీ ఆయన దగ్గర నుంచి వస్తుంది. ప్రభువా నాకు జ్ఞానాన్ని ఇవ్వండి. మీరు ఎవరికైతే జ్ఞానం కొదుగునదో వాడు దేవుని అడుగువాలని దేవుని లేఖలు చెప్తున్నాయి. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన దగ్గర గుప్తంలో ఉన్నాయి. ఈరోజున దేవుని యొక్క సహాయాన్ని కోరుకోండి, దేవునికి శక్తిని కోరుకోనండి. తద్వారా ఉన్నతమైన స్థానానికి మీరు చేరుకోగలుగుతారు. దేవునికి ముందు స్థానాన్ని ఇవ్వి. నీ సమయంలో, నీ ధనంలో, నీ తలాంతుల్లో, నీ ప్రతి అంశంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి మొదటి స్థానాన్ని ఇవ్వి. అప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా ప్రసాదించబడతాయి. మొదట నా రాజ్యం, నా నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడి. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్, ఆల్ థింగ్స్ షాల్ బి యాడెడ్ అంటు యూ. మొదట నా రాజ్యం, నా నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఫ్లైట్ టికెట్ మీరు కొనుక్కున్నప్పుడు ఆ ఫ్లైట్ టికెట్తో పాటుగానే ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి, ఆ ఫ్లైట్లో నీకు స్నాక్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ కూడా నీకు ప్రొవైడ్ చేయబడుతుంది. నువ్వు ఈ విధంగా అనుకున్నావు అనుకోండి, నేను టికెట్ ఒకటే కొనుక్కున్నాను, ఈ యొక్క ఫుడ్ నేను కొనుక్కోలేదని ఫుడ్ తింటూ మానేస్తే నువ్వు అవివేకంతో నింపబడినటువంటి వాడివి. నిజంగా ఆ టికెట్తో పాటు అన్నీ వస్తాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ నువ్వు పొందుకుంటే నీ జీవితంలో విజయం, నీ జీవితంలో ఆనందం, నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో ఐశ్వర్యం, నీ జీవితంలో స్వస్థత, నీ జీవితంలో నెమ్మది, నీ జీవితంలో పరలోక పౌరసత్వం, నీ జీవితంలో పరలోక ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. అటువంటి జీవితాన్ని నువ్వు కోరుకుంటున్నట్లయితే తల వంచండి, ప్రార్థన చేద్దాం. నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి దేవుడు నీకు విడుదల ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని యేసే చేతిలో పెట్టాలి. గురువు వైపే నువ్వు నడవాలి. నీ యొక్క జీవితాన్ని ప్రభు వైపే చూస్తూ నడవాలి. పుట్ యువర్ ఫోకస్ అప్ ఆన్ యువర్ గోల్స్. నీ యొక్క గురి వైపు, నీ యొక్క గమ్యం వైపు నువ్వు కాన్సన్ట్రేట్ చేయగలిగినప్పుడు నీ జీవితంలో ఉన్నతమైన స్థానం చేరుకుంటా. తల ఉంచుతావా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపు నీకు వందనాలు తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి వేలాది వందనాలు. జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉన్నదని. బికాస్ యు ఆర్ ద క్రియేటర్, నువ్వు మా సృష్టికర్త తండ్రి. మాలో లోపాలు నీకు తెలుసు, మాలో ఉన్నటువంటి లోపాలు మీకు తెలుసయ్యా. ఎక్కడ లోపం ఉందో దాన్ని సరి చేయగలిగినటువంటి వాడు నీవే. ఈ ప్రాంతంలో ఎంతమంది అయితే ఇంకా నిరుత్సాహంతో ఉన్నారో, ఎంతమంది అయితే ఇంకా డిసప్పాయింట్మెంట్లు ఉన్నారో, ఆత్మహత్య శరణమని చాలామంది ముందుకు కొనసాగుతున్నారు, వారి జీవితాల్లో గొప్ప ద్వారాలు తెరవండి. లార్డ్, ఐ రిక్వెస్ట్ యూ టు ఓపెన్ ద గ్రేట్ డోర్స్ ఫర్ దెమ్ లార్డ్. ఇప్పుడే వారి కోసం గొప్ప ద్వారాలు తెరవడం. అనారోగ్యంగా ఉంటున్న వారిని మీరు స్వస్థపరచండి. ఆర్థిక పరమైన ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి గొప్ప పరిష్కార మార్గాన్ని మీరు చూపించండి. ఏకాంగులు సంసారాలుగా చేయండి. ప్రభు వారి జీవితాల్లో ఉద్యోగ వేటలో ఉన్నటువంటి వారికి ఏస్తున్నాలో మంచి ఉద్యోగాలు వచ్చినట్టు చూపించండి. నీ వైపు చూడడానికి మా కృప చూపించండి. కార్యాలు జరిగించండి. సమస్త మహిమా ఘనత ప్రభువాన్ని ఆరాపిస్తూ యేసు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.